తెలంగాణ ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ లీడర్స్లకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులారా బిఆర్ఎస్ పార్టీ లీడర్లారా కార్యకర్తలారా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు ఏం జవాబు దొరుకుతుందో ఒక్కసారి గుండె మీద చేపెట్టి ఆలోచించండి ఈ బ్యానర్ మీద గాని గతంలో ఎన్నో బ్యానర్ల మీద గాని ఫ్లెక్సుల మీద గాని తెలంగాణ ఉద్యమకారుల ఫోటోలు ఎందుకు లేవు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల కార్యకర్తల ఫోటోలు ఎందుకు పెట్టడం లేదు అది మీరు ఆలోచించవలసిన అవసరం మీకు ఉందా లేదా ఈ బ్యానర్ మీద తీగల అజిత్ రెడ్డి మలక్పేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి అని రాసి ఉందా లేదా కనీసం ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రోటోకాల్ తెలుసా తెలియదా ఒక్కసారి బిఆర్ఎస్ లీడర్లారా ఆలోచించండి మలక్పేట్ కాన్స్టిట్యూన్సీలో 6 డివిజన్లు ఉన్నాయి ముసరంబాగ్ అక్బర్బాగ్ సైదాబాద్ ఆజంపురా ఓడ్ మలక్పేట్ చౌని ఈ 6 డివిజన్లలో ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ఫౌండర్లు లీడర్లు కార్యకర్తలు నామినేటెడ్ పోస్టులు ఉన్నవారు ఎగ్జాంపుల్ గా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ 5-6 డైరెక్టర్లు డివిజన్ ప్రెసిడెంట్లు ఎంతో మంది ఉన్నా వీళ్ళ ఫోటోలు ఎందుకు వేయడం లేదని మలక్పేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలు అడుగుచున్నారు వీళ్ళ ఫోటోలు దోసకాయ అంత ఖర్బుజా అంత వేసుకున్న మా ఫోటోలు లిమ్మకాయ అంత వేసిన సంతోషించే వాళ్ళమని కొంతమంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనడం జరిగింది ఎప్పుడు ఈ ఫ్లెక్సుల మీద బ్యానర్ల మీద చూస్తే మలక్పేట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజిత్ రెడ్డి వాళ్ళ అన్న రంజిత్ రెడ్డి ముసరంబాగ్ ఎక్స్ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి ఫోటో లైక్ ఉండడం చాలా బాధాకరమైన విషయం మలక్పేట్ కాన్స్టిట్యూన్సీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లీడర్లు లేరా అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీలోనే ఉండి 70% మంది గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో మలక్పేట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగల అజిత్ రెడ్డి భార్య తీగల సునరిత రెడ్డిని ఓడించడం జరిగింది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్ రాలేకుండా చేస్తామని 80% బిఆర్ఎస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు అనడం జరిగింది ఇందులో నేను తప్పు మాట్లాడితే ప్లీజ్ కామెంట్లో తెలపండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జీహెచ్పి న్యూస్ పేజ్ మీద ఫాలోవర్స్ కండి జీహెచ్పి న్యూస్ యూట్యూబ్ మీద సబ్స్క్రైబ్స్ కండి నమస్తే